ఆన్లైన్ గేమింగ్ యాప్ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది తీగలాగితే డొంక కదులుతోంది దేశ విదేశాల నుంచి గేమింగ్ యాప్ నడుస్తున్నట్లు తెలింది తాజాగా ఈ కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న వారిని నట్టేట ముంచుతున్న ముఠా గుట్టునట్టు చేశారు ఆన్లైన్ గేమ్ ప్రధాన నిందితుడు చున్చున్ తో కొత్త తరహా మోసం బయటపడింది గేమింగ్ యాప్ ఎక్కడి నుంచో ఈ ఆపరేటింగ్ జరుగుతుందని అందులో ఎవరూ కూడా చిక్కుకోకుండా ఉండాలని క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు గేమింగ్ యాప్లో ఎవరికీ ఎలాంటి లాభాలు రావని మొదట్లో గేమింగ్ లో చేసే చేసేవారికి లాభాలు వచ్చేలా చూస్తారు లాభాలు వస్తున్నాయని ఇంకా ఇన్వెస్ట్ చేస్తే తరువాత జేబులకు చిల్లు పెడతారు గేమింగ్ ఆడుతూ లక్షలు పోగొట్టుకుని ఉన్నవారిని గుర్తించి వారికి తమ వద్దే జాబ్ అవకాశం ఉందని చెప్పి నెమ్మది నెమ్మదిగా నేరాలకు పాల్పడే విధంగా చేస్తారు జాబ్లో పెట్టుకున్న వారికి నెలకు అరవై వేల రూపాయల ఇస్తున్నారని పోలీసులు తెలిపారు ఇక్కడ వచ్చిన డబ్బును వారి అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ కావడానికి కొందర్ని పావులుగా వాడుతున్నారు దుబాయ్ లో ఉండే ఇమ్రాన్ హైదరాబాద్ లో తెలిసిన వ్యక్తుల ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేయించాడు వారి అకౌంట్స్ డీటెయిల్స్ వారి అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిపినట్లు పోలీసులు వెల్లడించారు ఇలా ఇమ్రాన్ మరో వ్యక్తి పర్వేజ్ ద్వారా సుల్తాన్ నీమ్ బేగ్ అకౌంట్స్ ని తెరిచి అక్రమంగా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని అన్నారు ఒక్కో అకౌంట్ నుంచి కోటి రూపాయలు పలు దఫాలుగా బదిలీ అయినట్లు గుర్తించామన్నారు తాజాగా కేసులో నాగప్రసాద్ శ్రీనివాస్ సాగర్ ఇమ్రాన్లను అరెస్ట్ చేశారు సిమ్ కార్డు తర్వాత ఒక అకౌంట్ నెంబరు వాళ్ళు అక్కడి నుంచి ఒక అడ్రస్కి పోస్ట్ చేస్తే అది వీళ్ళు ట్రేస్ చేస్తే అడ్రస్ చూచున్యూ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని అడ్రస్కి ట్రేస్ అయింది సో అట్లా కనెక్ట్ అయ్యాడు అతను సో అతన్ని ఇంటికి వచ్చిన తర్వాత అది ఎవరైతే ఆ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళు కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్ట్ చేయడం జరుగుతుంది సో అంటే దీంట్లో ఎక్కడ కూడా చూచున్యు కానీ అలన్ కానీ వాళ్ళకి సంబంధం లేదు బట్ ఆపరేట్ చేసేది మాత్రం వాళ్ళు దీంట్లో ఈ గేమింగ్ యాప్కి సంబంధించిన అమౌంట్ అంతా దీంట్లో ఈ అకౌంట్స్ ద్వారా జరుగుతుంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తో నష్టమే తప్ప లాభం లేదంటున్నారు పోలీసులు అత్యాసకు పోతే అసలుకే మోసం వస్తుందంటున్నారు సో గేమింగ్ యాప్స్ జోలికి పోకపోవడమే అసలైన ముందు జాగ్రత్త